ఆర్పి శృతులకు స్వాగతం. ప్రతి పౌర్ణమి నాడు చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కదా. కానీ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనది. వచ్చే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆ సత్యనారాయణ స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన అన్నవరం ప్రసాదం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నేను ఇలాంటి డిఫరెంట్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీలు చాలా చేస్తూ ఉంటానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కావలసిన పదార్థాలు: బెన్సీరవ్వ 1 కప్పు. ఈ అన్నవరం ప్రసాదానికి ఇలా బెన్సీరవ్వనే తీసుకోవాలండి. ఇది మనం రెగ్యులర్గా తీసుకునే ఉప్మా రవ్వ కంటే కొంచెం బిగ్ సైజులో ఉంటుంది. ఇది మనకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. మనం కనుక రెగ్యులర్గా వాడే ఉప్మా రవ్వతో కనుక మనం ప్రసాదం చేసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ అనేది బాగా రాదు. నెయ్యి 1/4 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, షుగర్ 1 కప్పు, ఇలాచి 4, జాజికాయ మిరియపు గింజంత తీసుకోవాలండి. పటిక కూడా మిరియపు గింజంత తీసుకోవాలండి. ఇది మార్కెట్లో ఎక్కడైనా మనకు దొరుకుతుంది. ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తయారు చేయడానికి ముందుగా మనం ఒక పౌడర్ తయారు చేసుకోవాలండి. దానికోసం మనం ఇలా కలవం తీసుకున్నాం. దానిలో మనం తీసుకున్న ఇలాచి, జాజికాయ కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా పౌడర్గా దంచుకోవాలండి. మనం ఇప్పుడు పటిక కూడా యాడ్ చేద్దాం. ఈ పటిక ఎందుకు వేసుకోవాలంటే, ఈ ప్రసాదం 5 to 7 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఆ నిల్వ ఉండేటప్పుడు అది డ్రై అవ్వకుండా మనం క్రీమీ స్ట్రక్చర్తో ఉండటానికి మనం ఈ పటిక అనేది వాడుతున్నాం. ఇది ఇలా పౌడర్ అయిపోయిందండి. దీన్ని ఇలా బౌల్లోకి తీసేసుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించి ఇలా దలసరిగా ఉండి ఒక కడాయి పెట్టుకోవాలండి. దానిలో మనం తీసుకున్న బెన్సీరవ్వ దాన్ని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ఫ్రై చేయాలండి. ఇది కొంచెం మనం ఓపికగానే చేయాలి. ఇది బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇది మినిమం అంటే 10 మినిట్స్ పడుతుంది. మనం ఈ రవ్వని ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే మనకి లోపల వరకు కూడా ఆ రవ్వ ఫ్రై అవ్వదు, అసలైన టేస్ట్ కూడా మనకి రాదు. 10 మినిట్స్ అయ్యిందండి. మనకి ఇప్పుడు రవ్వంతా కూడా లోపల వరకు ఫ్రై అయ్యి మంచి అరోమా కూడా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి ఈ రవ్వని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇలా బాణలి పెట్టుకోవాలండి. దానిలో మనం ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాం కదా, 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. నీళ్ళు ఈ విధంగా బాగా మరిగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలిపేసి ఫ్లేమ్ను మనం సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి అది బాగా ఉడికేంత వరకు మనం ఉంచుకోవాలండి. 5 మినిట్స్ అయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఒకసారి అంతా కలుపుకుందామండి. మళ్ళా 2 మినిట్స్ మనం మూత పెట్టి ఉడికించుకుందాం. మనకి రవ్వంతా కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో షుగర్ కూడా యాడ్ చేసేసుకుందాం. మరొకసారి కలిపి లో ఫ్లేమ్లోనే మనం మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి లిడ్ తీసి చెక్ చేద్దామండి. చక్కెరంతా కూడా
నూకలో కలిసిపోయి మన క్యారమెల్ అయిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. మనం ఈ స్టేజ్ లో బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ బెల్లం పాకం బెల్లం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. మనం బెల్లం వేసిన తర్వాత వేడికి అది కొంచెం పల్చగా అవుతుంది. ఇలా మిక్స్ చేసుకుని మనం మూత పెట్టేసుకోవాలండి. 2 మినిట్స్ అయ్యిందండి. బెల్లం కూడా ఈ మిశ్రమంలో బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఘీ కూడా యాడ్ చేసుకోవాలండి. మరలా 2 మినిట్స్ ఇలా మనం లిడ్ పెట్టేసుకోవాలి. మనకి ఘీ అంతా కూడా బాగా పైకి తేలింది. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం ఇలాచి పటిక జాజికాయ పౌడర్ ని కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారుగా ఇంట్లోనే అన్నవరం సత్యదేవుని ప్రసాదం ఎలా రెడీ అయిపోయిందో. వచ్చే పౌర్ణమి నాడు మీరు కూడా ట్రై చేసి మీ ఆ సత్యదేవునికి నివేదించండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని విభిన్న రెసిపీల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.